హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. ఈరోజు అయితే నేను చోలే భటూరే చేస్తున్నానండి. చోలే కర్రీ చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. భటూరే కూడా మనం పెద్దవి కాకుండా చిన్నగా చేసి చూపిస్తున్నానండి. ఇంట్లోనే కదా మనం చేసేది, అందుకని భటూరే కూడా చిన్నగా చేస్తున్నాను. చోలే కర్రీ చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నాను అండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము. మనం చోలే మసాలా కర్రీకి చోలే వచ్చేసి ఓవర్ నైట్ అలా నైట్ నానబెట్టుకున్నానండి. ఇలాగ తెల్ల శనగలే తీసుకోవాలి, ఇదే టేస్ట్ ఉంటుంది మనకి. ఓవర్ నైట్ అలా నానబెట్టేసుకొని మనం అవి మునిగేంత వాటర్ వేసుకొని 3 ఇలాచీ వేసుకుంటున్నానండి. అలాగే 1 అనాస పువ్వు, అలాగే 2-3 దాల్చిన చెక్క అండి. ఇవి వేసే మూలాన మనకి స్వీట్నెస్ అనేది వస్తుంది మనకి. అలాగే కొద్దిగా పసుపు వేసేసి 1-4 విజిల్స్ పెట్టేసి మెత్తగా ఉడకబెట్టేసుకోవాలండి. మనకి శనగలు అయితే ఓవర్ నైట్ అలా నానబెట్టాలండి, అప్పుడే మనకి మార్నింగ్కి బాగా మెత్తబడి బాగా ఉడుకుతాయి. ఒకవేళ ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం ఇవి కుక్కర్లో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకుందాము. ఇవి వేసే మూలాన స్వీట్నెస్ వస్తుందండి. లవంగాలు అయితే వేసుకోవద్దండి. అనాస పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క మటుకు 3 వేసుకోండి. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ రానిచ్చేద్దాము. మనం చోలే మసాలా కర్రీకి ముందుగా ఆ ప్యాన్ పెట్టేసుకొని బాణాలు పెట్టేసుకొని ఆనియన్స్ ఇలాగా చాప్ చేసుకున్నానండి. సన్నగా ఫైన్గా చేసుకున్నాను. తొందరగా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. త్వర త్వరగా చేసుకోవచ్చు. అమ్మ చోలే భటూరనా, అది మనకి ఇది అది అని అనుకోకుండా చాలా సింపుల్గా చూపిస్తున్నాను. ఆల్రెడీ మనకి కుక్కర్లో చోలే వేసుకున్నాం కదండి, శనగలు అవి అయితే ఉడికిపోతున్నాయి. ఆనియన్స్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకి త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు వచ్చేసి 1-4 మిర్చి కూడా వేసుకున్నానండి, టేస్ట్ బాగుంటుందని. మళ్ళీ కారం కూడా వేసుకున్నాము. ఇలాగే కొద్దిగా రెడ్ కలర్ వస్తానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఉల్లిగడ్డలు అయితే వేగిపోయినాయి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం వేసుకుందాము, ఎక్కువ వేస్తే మనకి అదే బీట్ అవుతుంది. ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ వరకు వేసుకున్నానండి. ఇది బాగా పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. చాపర్లో ఇలాగా సన్నగా 1-2 మీడియం సైజు టమాటోస్ని కూడా వేసి స్మాష్ చేసుకున్నానండి. ఈ స్మాషర్ చాలా ఉపయోగపడుతుందండి అసలు మార్నింగ్ టైమ్స్లో. ఇది మనకి యూస్ఫుల్ అవుతుందండి. ఎవరన్నా కొనాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చండి. ఇది హ్యాండ్ది వచ్చి ఇప్పుడు మిషన్వి కూడా వస్తున్నాయండి. నేనైతే ఫస్ట్ హ్యాండ్ అదే తీసుకున్నాను, ఇంకా మిషన్ది అయితే తీసుకోలేదండి. అదైతే బాగా యూస్ఫుల్ అవుతుందండి మనకి స్మాషరు. ఇవి బాగా మనము మెత్తబడేంత వరకు 1-2 మినిట్స్ పొయ్యి మీద పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే మనకి టమాటోస్ మెత్తగా ఉడుకుపోయినాయండి. ఇలాగ స్మాషర్లో వేసుకుంటే టమాటోస్ కానీ ఆనియన్స్ కానీ మనకి త్వరగా కుక్ అవుతుంది, మనకి వంట కూడా త్వరగా అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. అలాగే నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేస్తున్నాను. అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ గరం మసాలా వేస్తున్నానండి. ఎవరెస్ట్ గరం మసాలా అయితే మనకి కుకింగ్లోకి వాడుకొనిక బాగుంటుందండి. మనకి ఎక్కువ ఇది ఫ్లేవర్ లేకుండా అది కూడా 1-1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేస్తున్నానండి. మనకి క్వాంటిటీకి తగ్గంత సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడైతే నేను 200 గ్రామ్స్ వరకు చోలే ఉందండి, దానికి తగినంత సాల్ట్ అన్నీ వేసుకున్నాను. ఇవి కొంచెం కుక్ అయితేనే మనం ఇందులో చోలే వేసుకుందామండి. శనగలు అయితే ఇప్పుడు బాగా ఉడికిపోయినాయండి. మనం ఇందులో వేసిన దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇవన్నీ తీసేసుకోవాలండి. మనం ఇవి వేసే మూలాన కొంచెం ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలాగా తీసేసి ఇప్పుడు మన దగ్గర స్మాషర్ ఉంటుంది కదా, స్మాషర్తో ఇలాగా ఒకసారి అంటే మనకి థిక్ ఎక్కువ అనద్దండి, థిక్ గ్రేవీ లాగా వస్తుంది. లేదు అంటే మనం స్మాషర్గా మనకి వద్దు అనుకుంటే హాఫ్ కొంచెం తీసేసి 2-3
3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని మనము గ్రైండ్ కూడా చేసుకోవచ్చు అండి. పేస్ట్ చేసి ఇది ఆఫ్ అది ఆఫ్ అలా కూడా వేసుకోవచ్చు. నేను త్వరగా అయిపోవాలని ఇలాగా జస్ట్ స్మాష్ అడతా వేస్తున్నానండి. మనకి అక్కడక్కడ మధ్యలో తగులుతా టేస్ట్ బాగుంటుందండి, థిక్నెస్ కూడా వస్తుంది మనకి గ్రేవీ. ఇందులో మనం స్మాష్ చేసుకున్న బఠానీ అంతా వేసేసుకున్నామండి. ఇప్పుడు మనము తగినంత వాటర్ వేసేసుకొని మనకి 5 to 10 minutes వరకు ఈ మసాలా అంతా బాగా మనకి బటూరాకి చోలేకి పట్టేంత వరకు థిక్ గ్రేవీ అవుతుందండి అంతవరకు మనము ఉడికించేసుకున్నాము. త్వరగా ఎలాగ చేసుకోవాలనో చూపిస్తున్నానండి. ఇలా అయితే మనము మార్నింగ్ టైమ్స్లో కూడా లంచ్ బాక్స్లో కూడా మనము తొందరగా చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను గరం మసాలా వేసుకున్నాం కదండి, అలాగే మనము చెన్నా మసాలా కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి. చెన్నా మసాలా వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది గరం మసాలాతో పాటు. ఇది వచ్చేసి బేకర్స్ కంపెనీ తీసుకున్నాను, మన ఇష్టం ఎవరెస్ట్లో ఉంది, అన్ని కంపెనీస్ ఉన్నాయండి. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి చెన్నా మసాలా 1.5 to 2 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను. క్వాంటిటీ అయితే దండిగా ఉంది కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలాగ మనము 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనం చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కుక్ చేసుకుందాము మూత పెట్టేసి. మనము పూరీకి పిండి తడిపి పెట్టుకుందామండి. నేను గోధుమ పిండి తీసుకోవటం లేదు, వైట్ కలర్ గోధుమ పిండి వస్తుంది కదండి, మనం మామూలుగా కిరాణం షాప్లలో అమ్ముతుంటారు, అది తీసుకుంటే పూరి ఇంకా బాగా వస్తుందండి. ఈరోజు అయితే ఆ వైట్ కలర్ పిండితో చేస్తున్నానండి. కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను 1-2 టేబుల్ స్పూన్ల వరకు. అలాగే కొంచెము పెరుగు కూడా వేసుకుంటున్నానండి. పుల్లటి పెరుగు వద్దు, కమ్మటి పెరుగు వేసుకోండి పులుపు లేకుండా. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా ఆప్షనల్ అండి, మన ఇష్టము. సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మనము పిండిని అయితే 1/2 అవర్ వరకు తడిపి నానబెట్టుకుంటే బాగుంటుందండి. అప్పటికప్పుడుకు రుద్ది వేసుకుంటే బాగోదు. మనం ఇందులో కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి 1/2 అవర్ వరకు తడిపేసుకోవచ్చు. కావాలంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. షుగర్ యాడ్ చేసుకుంటే మనకి అలాగే ఉంటుందండి పూరి. తగినంత వాటర్ వేసేసాక మనము పూరి పిండిని అయితే ఇలాగ తడిపేసుకోవాలండి. మనం ముందే తడిపేటప్పుడే బాగా పిండిని ఇలాగ బాగా తడిపేసుకుంటే పూరి అనేది మనకి బాగా వస్తుందండి. ఇలాగా బాగా మనము తడిపేసుకొని 1/2 అవర్ ఉన్నాక పూరి చేసుకుందామండి. ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి, పూరి వేస్తున్నాను. మనకి పెరుగు బొంబాయి రవ్వ వేసిన వలన పూరి అయితే మనకి బాగా పొంగుతుందండి. అలాగే పెరుగు కూడా వేసుకున్నాం కదా, పొంగుతుంది ప్లస్ సాఫ్ట్ కూడా ఉంటుంది. మనకి పూరీలన్నీ బాగా పొంగుతూ ఉన్నాయి. మనకి పూరి ఇదిగోండి బాగా నానినందుకు పూరి అయితే మనకి బాగా పొంగుతూ ఉంది. ఇది వచ్చేసి మనకి బయట కిరాణం షాప్లో వాళ్ళు అమ్ముతారు కదండి, ఆ గోధుమ పిండి యూస్ చేసినాను. ఇప్పుడైతే పూరీలన్నీ ఇలాగా బాగా పొంగినాయండి, మనం టేస్ట్ చేస్తాము చోలే కర్రీతో. చోలే బటూరా అండి నేను చేసింది. పూరి అయితే చిన్నగా చేసుకున్నాను, మామూలుగా అయితే పెద్దగా చేసుకుంటారు పూరీని. మనం ఇంట్లోనే కాబట్టి పూరీని అయితే బటూరాని అయితే నేను చిన్నగా చేసినాను. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి. మనం ఈ చోలే కర్రీ వచ్చి చాలా సింపుల్గా చూపించినానండి, ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా త్వరగా అయిపోయే విధంగా. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను. సూపర్గా కుదిరిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం చెన్నా మసాలా వేసినాం కదా, దాని వలన టేస్ట్ అయితే ఇంకా బాగుందండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి చోలే బటూరా.
మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.